హలో హాయ్, వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తమిళ అయితే చూశారు కదండి. అవునండి, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకైతే ఈ ఈమెయిల్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎక్కువ వాచ్ టైం పెరగాలని, సబ్స్క్రైబర్స్ రావాలని, వ్యూస్ రావాలని చిన్న చిన్న మిస్టేక్లు అయితే చేస్తారండి. అదేమి కాదు, వేరే వాళ్ళ కంటెంట్ అయితే మనం వాడుకొని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత ఉండే కొద్ది ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయిపోయిన తర్వాత మ్యూట్లో అయితే పెడతారండి మనం చేసిన షార్ట్ అయితే. ఎందుకు అంటే వాళ్ళ కంటెంట్ మనం చేయడం వల్ల ఇంకోటి, అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా సరే మనకైతే ఈ విధంగా వస్తుంది మెసేజ్. కొత్త వాళ్ళు ఎక్కువగా చేసే మిస్టేక్ అదే, చాలా చాలా వీడియోస్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు, అందుకని చెప్పి ఈ కంటెంట్ని అయితే ఎంచుకుంటారు. అలా అయితే ఎంచుకోకండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని అయితే చెప్తున్నాను. నేను మిస్టేక్ చేశాను కాబట్టి మీరు ఆ విధంగా బాధపడకూడదు, మిస్టేక్ చేయకూడదు అనేది నేనైతే చెప్తున్నానండి. ఈ వీడియో వల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఈమెయిల్ నుంచి నాకు మెసేజ్ అనేది ఏమొచ్చింది ఏంటనేది ఇప్పుడైతే చూడండి. సరేనా ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ నుంచి ఏ ఒక్క చిన్న మెసేజ్ రావాలన్నా మెయిల్కి అయితే వస్తుందండి. ఇదిగో చూడండి, ఈమెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ షార్ట్ అని ఉంది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేయండి. బ్లూ మార్క్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఏ వీడియో అయితే చేసామో ఆ వీడియో అయితే వస్తుంది. నేను ఎప్పుడు చేసానో చూడండి, 22 మార్చ్ 2024 అయితే చేశాను. దీనికి ఇప్పుడు మ్యూటెడ్ అని అయితే వచ్చింది చూసారు కదా. అలాగే మనకి దీనివల్ల స్ట్రైక్ పడుద్దా? స్ట్రైక్ ఖచ్చితంగా పడుతుందండి, కానీ 1-2 అయితే పర్లేదు. అదే ఎక్కువ అయ్యే కంటెంట్ లెంచుకొని చేయడం వల్ల మనకైతే ఛానల్కి అయితే ప్రాబ్లం అవుద్ది, స్ట్రైక్ కూడా పడే అవకాశం అయితే ఉంది. సాంగ్స్ చేస్తున్నాం కదా, సాంగ్స్కి ఏమన్నా అవుతుందంటే సాంగ్స్కి అయితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదండి. ఓన్లీ కామెడీ వీడియోస్ చేయడం వల్ల అయితే ఇలాంటి మ్యూటెడ్ అయితే అవుతుంది. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.